అడ్డం తిరిగితే అట్టి పండు తిన్నా పన్ను ఇరిగిద్దట ఇప్పుడు మన రచన బిస్కెట్ లో అదే జరగబోతోంది మన చంద్రకి ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రచరవి అలాంగ్ విత్ దిస్టి నా పేరు నరసింహ ఇంటి పేరు రణసింహ నా తోటి ఉన్న సేన పులికెట్టి యువ సేన ఇలా కాన్సెప్ట్ చూస్తే మీరు పరిశన అవుతారు అరే ప్రతి ఒక్కరికి బంగారం లాంటి పిల్లం కావాలంటారు నాకు నా పెళ్లి తోటి అర కిలో బంగారంతో పాటు బంగారం లాంటి పిల్ల నా జీవితంలోకి వచ్చి నా పిల్లని నేను తప్ప ప్రపంచంలో ఏ మొగాడు చూడలే గడప దాటనిత్తేగా దుష్టుడా మీరందరూ అనుకోవచ్చు అలా ఎందుకు అనిపిస్తుందని యోజుడు మార్కెట్ పోయినా కూరగాయలు కావాలన్నది తెచ్చిన షాపింగ్ పోతా చీర తెస్తా సినిమా పోతా ఇంట్లోకి వచ్చి స్టోరీ చెప్తా మన భార్య మన అదుపులో ఉన్నప్పుడు ఇలాంటి వెయ్యి మంది మన ఇంటి ముందు తిరిగినా మన ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం రాస్తారు బ్రదర్ ఏమంటున్నారు మీరు మిమ్మల్ని కాదు మిమ్మల్ని తీసుకొని ఎగ్జాంపుల్ గా వేరే గురించి చెప్తున్నా బ్రదర్ మీరు ఏం చెప్పినా చెప్పే వాళ్ళకి చెప్పండి మమ్మల్ని ఉదాహరణ చేసుకుని మమ్మల్ని ఎందుకు హట్ చేస్తారు నా ఈగో హట్ అవుతుంది బ్రదర్ నా ఈగో హట్ అవుతుంది బ్రదర్ అమెరికా పోతున్నా అమెరికా పోతున్నా అమెరికా పో ఈ అమెరికా డిస్కషన్ టైం వేస్ట్ ఆఫ్ ఇండియా ఏమన్నాడు సార్ ఈ పొట్టోడు పెళ్ళం పెళ్ళం మీద అన్నాడు ఎవడు పోకుండా ఆగాడు అన్నాడు నా ఈగోని హట్ చేశాడు సార్ వాడు నేను నా లక్ష్యం వదిలేసి లక్ష సంపాదిద్దాం అమెరికా వెళ్తుంటే ఈ పొట్టోడు నన్ను అనవసరంగా కెలుక్కున్నాడు సార్ వాడి కర్మ కాలింది అడిగి ఇది కరెక్ట్ కాదు సార్ నేను హట్ అయ్యాను సార్ ఆ పొట్టోండి నేనేంటో చూపించేంత వరకు అమెరికా కాదు కదా అనకాపల్లి కూడా వెళ్ళాను సార్ అంతవరకు అమెరికా లేదు అమెరికా వీసా లేదు ఈ ఇంటికి వెళ్ళాలంటే ముందు ఇంటోని కెలకాలి ఎవరు ఉన్నారు ఇంట్లో నీకేం కావాలి ఇల్లు అద్దె కావాలి నేనే ఇంట్లోని అద్దె దిగా ఎంత ఇస్తున్నావు అద్దె 10,000 నేను 100,000 ఇస్తా 100,000 ఈగో మీద ఇంత ఇల్లు నాకు ఇస్తావా మీ ఇల్లు చాలా బాగుంది సార్ నీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది వెళ్ళిపో 100,000 ఇల్లు నాది అరే పొట్టోడా నన్నే కెలుగుతావురా నువ్వు ఘోరమైన తప్పు చేశాడు సార్ తెలుసు కూడా ఆపరేషన్ స్టార్ట్ బ్రదర్ ఎవరన్నా ఉన్నారు ఇంట్లో ఎవరు ఆ కొద్దిగా మంచినీళ్ళు కావాలని వచ్చాను బ్రదర్ అప్పా ఇంకా రాలేదేంద్ర మొగాడు అనుకున్నా లేదు బ్రదర్ మంచినీళ్ళ కోసం వచ్చా లేదు నా ఇంట్లో మంచినీళ్ళు ఉన్నా నీకు ఇవ్వ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ బద్దం బాలరాజ్ అంటే అనుకుంటాను ఈ పొట్టుడు చాలా కేర్ఫుల్ గా ఉన్నాడు మనం వెళ్ళే దారిలో ముళ్ళ కంచెలు చాలా ఉంటాయి అవి దాటుకొని వెళ్తేనే మన గమ్యాన్ని మనం చేరుకున్నట్టు ముళ్ళు ముళ్ళు వచ్చింది చూడు ముళ్ళు ఏమో ముళ్ళు గారు చెప్పండి మీరు నాకు ఒక పని చేసి పెడితే మీకు 10,000 ఇస్తా ఈ 10,000 తో ఇద్దరు పిల్లలు కనమనే కంటానండి నాతోట నీ లక్ష్యం వేరు ఉంది నా లక్ష్యం వేరు నీ లక్ష్యం పక్కన పెట్టేసి నా లక్ష్యంలో రండి చెప్పండి ఆ ఇంటికి వెళ్ళి గౌరీ వ్రతం ఉందని చెప్పి ఆవిడకి బొట్టు పెట్టి బయటికి పిలవండి ఇంత చిన్న పనికి 10,000 పని చిన్నదైనా ప్రాసెస్ పెద్దది మీరు ఇక్కడే ఉండండి వెళ్ళండి ఒక ఆడపామును బయటికి తెప్పాలంటే ఇంకో ఆడపామును పంపించాలి ఏమండి ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు ఉన్నారా ఏంటి మీ ఆవిని పిలిస్తే ఇంట్లో గౌరీ వ్రతం ఉంది బొట్టు పెట్టేసి వెళ్తాను నాకు పెట్టు ఏమండి బొట్టు అనేది ఆడవాళ్ళకే పెట్టాలండి మీ ఆడవాళ్ళు వ్రతాలు చేసేది నోములు చేసేది ఎవరి కోసం మొగుడు మంచిగుండాలనే కదా ఆ మొగాన్ని చెప్తున్నా మంచిగున్నా నాకు పెట్టు బొట్టు పెట్టకూడదండి మొగాళ్ళకి అంత పిచ్చోని కాదు బద్దం బాలరాజ్ ఎక్కడ దొరికేవరా ఇచ్చిన 10,000కి న్యాయం చేయలేకపోయాను వేరే విధంగా ఏమైనా న్యాయం చేయమంటారా నీ న్యాయాలు అన్యాయాలు నాకు వద్దు కానీ ఆ 10,000 తీసుకుని ఎంజాయ్ చేసుకోపో పండుగ చేసుకో పండుగ చేసుకోపో అనవసరంగా కేలికా నిన్ను నేను బద్దం ఎవర్రా ఊరికే ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు బాస్ నిన్ను అర్జెంట్ గా వెళ్ళి ప్రాజెక్ట్ ఫైల్ కంప్లీట్ చేయమన్నాడు ఇదిగో ఫ్లైట్ టికెట్ వాడు ఒకడు ఆఫీసర్ ఇక్కడ ఉంటే అక్కడ అంటాడు అక్కడ ఉంటే ఇక్కడ అంటాడు ఇదంతా ఎవడ కావాలని చేయిస్తుంటాడు ఏమే ఏమండి బయటికి రమ్మంటారా ఒకటి మాట్లాడితే బయటికి రావాలా బయటికి రావాలంటది నువ్వు ఇంట్లోనే ఉండు నేను అర్జెంట్ పని మీద ఢిల్లీ పోతున్నా 3 రోజులు సంవత్సరానికి సరిపోయే సరుకులు ఇంట్లో ఉన్నాయి బయటికి రావాల్సిన సందర్భం లేదు ఏం చేస్తావు ఇంట్లోనే ఉంటాను అది నిజంగా నేను కావాలని చేయించలేదు సార్ అదృష్టాలు కలిసి వచ్చింది
విధి సార్ విధి వాడు నా దగ్గర నుంచి తప్పించుకోగలిగాడు కానీ విధి నుంచి తప్పించుకోలేదు సార్ వాడు వాడు దురదృష్టం ఏమండి ఏమండి ఎవరన్నా ఉన్నారా ఇంట్లో చెప్పండి పక్కన కొత్తగా రెంట్కి వచ్చాను పాలు పొంగించుకోవాలి ఒక గిన్నె ఉంటే ఇస్తారా ఒక్క నిమిషం ఇదిగోండి తీసుకోండి గిన్నె బయటికి వచ్చి ఇవ్వచ్చు కదండి నేను బయటికి రాలేనండి పోనీ నన్ను లోపలికి రమ్మంటారా అయ్యో మీరు కూడా లోపలికి రావద్దండి ఏ మా ఆయనకి ఇచ్చిన గీతని నేను దాటలేనండి మీరు మీ ఆయనకు దగ్గరగా ప్రపంచానికి దూరంగా బతుకుతున్నారని నాకు అర్థమైంది పంజరంలో చిలకకి మీకు తేడా ఏముందండి ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు నిజం మాట్లాడుతున్నాను ప్రతి మగాడు ఆడదాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి కానీ పంజరంలో పెట్టి చూసుకోకూడదండి నాకు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మిమ్మల్ని బయటికి తీసుకెళ్లి ప్రపంచానికి పరిచయం చేస్తా ఒక్క అవకాశం మీ మాటలు వింటుంటే నాకు నిజంగానే ప్రపంచాన్ని చూడాలనిపిస్తుందండి వైబ్రేషన్ స్టార్ట్ అయింది అయితే బయటికి రండి నేను బయటికి రాలేనండి ఏ మా ఆయన్ని అడగాలి బ్రిటిష్ వాళ్ళు మన దేశం వాళ్ళని అడిగే వచ్చారండి నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు బయటికి రండి అయితే మీ మాటనే బాటగా చేసుకుని నేను బయటకు వచ్చేస్తున్నానండి రండి పొట్టడా వచ్చేస్తున్నానండి నా ఈగోని హట్ చేస్తావు నువ్వు గొంతు చూస్తే జానకిలా ఉంది ఇదేమో జాతి జంతువులా ఉంది ఏమండి మన ఇద్దరి కళ్ళతో ఈ ప్రపంచాన్ని కొత్తగా చూద్దామా కళ్ళు పోతాయే ప్రపంచం కళ్ళే పోతాయి ఇలా ఉన్నావంటే నువ్వు ఇంత దారుణంగా ఉన్నావంటే అందుకే నా దరిద్రుడు ఇంట్లో నుంచి బయటికి తేవట్లేదు దీన్ని అమ్మా అనవసరంగా దీని మీద కకృతపడి వీసా కూడా చెప్పుకున్నా లక్షలు లక్షలు పోగొట్టుకున్నా ఏమండి నీకు దండం పెడతానే ఏమండి అనకే చచ్చిపోవాలనుంది ఏమండి మీరు ప్రేమగా పిలిస్తేనే కదా వచ్చాను అందుకే మీ అడుగులో అడుగు వేసుకుని అలా ప్రపంచాన్ని చూద్దాం అనుకుంటా అడుగులో అడుగా అవి అడుగా నీకు దండమే అబ్బా జరగద్దు అదే జరిగిపోయింది అమ్మో అందుకే నీలాంటి వాడు ఒక్కొక్కటి ఇంటి కారికి వస్తాడనే నేను అలాంటి దాన్ని చేసుకుందా ఇప్పుడు నువ్వు మొగాడి అయితే దీన్ని తీసుకుపోరా నేను మగాడే కాదు నేను ఒప్పుకుంటానరే కానీ దాన్ని మాత్రం తీసుకెళ్ళండి రా అబ్బా లక్షల కన్నా లక్ష్యం ముఖ్యమంటావు కదా లక్ష్యం దాన్ని చూస్తే లక్ష్యం గుర్తుకొస్తుంది రా చచ్చిపోవాలందురా నాకు నీలాంటి వాడు వచ్చి ఫలారాన్ని పట్టుకుపోయినట్టు పట్టుకుపోతేట్టరా అందుకోసమే నువ్వు మొగాడి అయితే చదా మా వారు అంతగా ఎంకరేజ్ చేస్తున్నప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు కదా అక్కడ ఏం లేదు కాబట్టి ఎంకరేజ్ చేస్తున్నాడు అక్కడ ఉంటే ఎందుకు ఎంకరేజ్ చేస్తాడు వాళ్ళిద్దరు ఒకటైతారు నేను వెళ్ళిపోతున్నా దండా నీకు దండమే నువ్వు వద్దు నీ ఆయన వద్దు నాకు పక్కిల్లు వద్దు ఏ ఇల్లు వద్దు నాకు బుద్ధి వచ్చింది మీ టాలెంట్ మీకు తెలియటం లేదు సభకు నమస్కారం